గలిగిన తండ్రి ప్రేమ కలిగినదేవా అతి శ్రేష్టమైన మీ నామమునకు తండ్రి హృదయపూర్వక వందనాలు క్రీస్తు పేరటను చెల్లిస్తూ ఉన్నాం పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచిన తండ్రి మరికొన్ని విలువైన సంగతులు తండ్రి మీ పిల్లలకు వివరించి చుండగా నాకు జ్ఞానముని దయచేయండి వింటున్న మీ పిల్లలకు కూడా తండ్రి గ్రహించే మనసును అనుగ్రహించండి వితబడుతున్న ప్రతి మాట విలువైనది కనుక విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటల ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండుటకు సహాయాన్ని సామర్థ్యాన్ని మీ కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసుని నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు చనిపోయాడని సమాధి చెయ్యబడ్డాడని తిరిగి లేచాడని చెప్పి గత వారం ప్రపంచ క్రైస్తవమంతా గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకున్నారు కానీ ఈరోజు ఒక చిన్న సంగతిని మీకు వివరించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు వారు తన మాటలలో ఆనాడు మరి స్వార్థ భాగాలలో మనం చూసినప్పుడు ఒక మాటను ఆయన మాట్లాడాడు ఈరోజు మనం ఆరాధన అయ్యే ముందు యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఒక రొట్టెని తింటున్నాం ఏసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా రాక్షరసాన్ని త్రాగుతున్నాం కానీ తిని త్రాగుతున్న ప్రతి ఒక్కరూ ఒక రొట్టెను ఒక ద్రాక్ష రసాన్ని తిని త్రాగి వెళ్ళిపోతున్నారు కానీ అసలు రొట్టెను చూస్తే మనకు ఏమని గుర్తుకు తెచ్చుకోవాలి యేసుక్రీస్తు వారు దీని గురించి ఏం చెప్పారు అనేది మనం ఆలోచించగలిగితే యోహానుసవార్త ఆరవ అధ్యాయం యోహానుస్వార్త ఆరవ అధ్యాయంలో యాభై మూడవ నుండి మనం చూడగలిగితే అందరూ చూడండి యోహాను స్వార్త ఆర అధ్యాయం యాభై వచనంలో కావున యేసు ఇట్లని మీరు మనిషి కుమారుని శరీరము తిని ఎవరి శరీరము మనిషి కుమారుని శరీరము మనిషి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు తన గురించి మాట్లాడుకుంటూ ముందుగా చెప్తున్నాడు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు ఇంతకీ ఎవరు జీవం కలిగినవారు ఆత్మ కలిగిన వారు జీవం కలిగిన వారు అంటున్నాం ఎందుకంటే ఆత్మయే చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటే ఇప్పుడు మనిషి బ్రతుకు ఉండాలంటే ఏం కావాలి ఆత్మ కావాలి ఆత్మ ఉన్న వాళ్ళే జీవింపగలిగిన వాళ్ళు జీవించగలిగిన వాళ్ళంటే ఆల్రెడీ ఇక్కడ బ్రతుకున్న వాళ్ళే ఉన్నారు ఎవరు పైన మనం యాభై రెండవ వచ్చు అంటాడు యూదులు ఇప్పుడు యూదులు బ్రతుకున్న వాళ్ళే చచ్చిపోయారు వీళ్ళు బ్రతుకున్న వాళ్ళే జీవం కలిగిన వాళ్ళే జీవం కలిగిన వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు ఈయన తన శరీరము ఎలాగూ తినగి తిననీయగలడని ఒకనతో ఒకడు వాదించుకుంటున్నారట శరీరాన్ని తినాలనగానే ఎలా తినగలడు ఎవడు ఎలా తినిపించగలడు ఆయన శరీరాన్ని ఒకళ్ళు చేయి ఇచ్చేస్తాడా ఒకళ్ళు ముక్కు ఇచ్చేస్తాడా ఒకళ్ళు కిడ్నీ తీసి ఇచ్చేస్తాడా ఇలా మాట్లాడుకుంటున్నారు వాదన అలాంటప్పుడు ఆ ఏసుకృష్ణ గారి ఈ వాదన చూసి అప్పుడు ఏమంటాడు కావున ఏసీ ఎట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు అక్కడ చూడండి మీలో మీరు ఎందుకంటే వాదన కూడా ఎవరిలో జరుగుతుంది వారిలో వారు వారిలో వారు వాదించుకుంటున్నారు వారిలో వారు వాదించుకుంటుంటే యేసుక్రీస్తు అంటున్నాడు మీరు బ్రతుకున్నావానని మీరు అనుకుంటున్నారు కానీ మీరు పరలోకానికి రాలేరు మీరు ఎక్కడికి రాలేరు పరలోకానికి రాలేరు ఎందుకంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం మీరు మీకు ఉన్నది కానీ మీరు దేవుని దృష్టికి ఎవరో తెలుసా చచ్చిపోయిన వారు వీళ్ళు ఇప్పుడు మీకు ఏం కావాలి మిమ్మల్ని బ్రతిక్కించాలి మీరు బ్రతకాలి మీరు పరలోకానికి రావాలంటే మీకు జీవం కావాలి ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుంది మన పురాణాలలో కొన్ని కథలు చదువుకున్నాం సంజీవని అని ఒకటి మూలిక చెప్తూ ఉంటారు అది తీసుకొస్తే చచ్చిపోయిన వారికి ఆ మూలిక ఏదైతే ఆ సంజీవిని ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చేతిలో పెట్టినా ఏమంటే ముట్టుకుంటే చాలు మరలా చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారట బ్రతికేస్తారట తర్వాత ఇంకొక దాని గురించి కూడా మనం ఏమన్నా అమృతం అంటే అది కనుక తాగితే ఇక వాళ్ళకి చావే లేదట ఇవి చాలా మంది మనుషుల్లో మనసుల్లోనికి వెళ్ళిపోయినాయి ఈ సంజీవిని ఈ అమృతం అని కానీ పరలోకానికి వెళ్ వెళ్ళటానికి ఇవి ఉపయోగపడుతున్నాయన్న సంగతి వాళ్ళు చెప్పలేదు అక్కడ భూమి మీద బ్రతకడానికి ఈ సంజీవుని తీసుకో భూమి మీద బ్రతకడానికి నీవి అమృతాన్ని తీసుకు అన్నారు కానీ ఏసీ క్రీస్తు ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చాడు పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆయన ఇక్కడ దేవుని దృష్టికి అందరూ చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నారు పేరుకు మాత్రం పైకి బ్రతికే ఉన్నారండి చక్క భోజనాలు చేస్తున్నారు చక్క ఫంక్షన్లు చేసుకుంటున్నారు చక్క పనులు చేసుకుంటున్నారు కానీ దేవుని దృష్టికి ఎలా మారిపోయారు చచ్చిపోయారు ఇప్పుడు మీలో మీరు వాదించుకుంటున్నారు ఎలా తినాలి ఎలా తినాలి అంటున్నారు కానీ మీరు తినడం గురించి ఆలోచిస్తున్నారు కానీ తింటేనే కానీ మీరు బ్రతుకుతారు అంటున్నాడు ఈయన అంటే ఇప్పుడు మీరు వాదించడం మానేసి ఏం చేయాలి తినాలి నా శరీరం తినాలి నా రక్తాన్ని త్రాగాలి అదే చెప్పాడు చూడండి తర్వాత అంటున్నాడు ఏమండి యాభై నాలుగు వచ్చాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరో నిత్య జీవం కలవాడు గుడుకొచ్చి గుడికొచ్చి వాక్యం విని రొట్టె తీసుకోకుండా ద్రాక్ష రసం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయేవాడు జీవము గలవాడు కాడు నిత్య జీవం కలిగిన వారు ఎవరంటే నా శరీరం తినాలి నా రక్తాన్ని త్రాగాలి మనం అనుకుంటున్నాం ఏమంటే ప్రతివారం శరీరం తింటున్నాం రక్తాన్ని త్రాగుతున్నాం అమ్మయ్యా నేను ఇప్పుడు పరలోకానికి సెలెక్ట్ అయిపోయిననుకుంటున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన అంత్యదిన నేను వాణిని లేపుదును నా శరీరము ఇప్పుడు అంటే చూడండి యాభై ఐదు వచ్చిన నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది ఇక్కడ చూడండి నా శరీరము నిజమైన ఆహారం అది అండర్లైన్ చేసుకోవాలి అందరం అంటే ఇక్కడ తినే ఆహారం ఏంటి నిజం కాదా ఇక్కడ తింటున్న ఆహారం నిజం కాదా ఎక్కడ నువ్వు బజ్జీలు తిన్నా ఏమంటే ఇంకా మటన్ తిన్నా చికెన్ తిన్నా మధ్యాహ్నానికి బయటికి మధ్యాహ్నం తింటే రాత్రికి బయటికి ఇది నిజమైన ఆహారం కాదు పరలోకానికి తీసుకెళ్ళే ఆహారం మనం తినే ఆహారం కాదు ఇక్కడ తీసుకున్న ఆహారం ఏంటట భూమి మీద ఈ శరీరాన్ని కొద్ది దినాలు నిలబెట్టుకోవడానికి తీసుకునే ఆహారం ఇప్పుడు మనుషులు మనసంతపుడు దేని మీద పెట్టారు భూమి మీద బ్రతుకుండడానికి కావలసిన ఆహార సంపాదన పైనే మనసు పెట్టారా లేదా పొద్దున్నే లేవగా నాలుగు గంటలకు క్యారేజ్ ఎందుకు కట్టుకున్నావు వెళ్ళకపోతే మధ్యాహ్నం భోజనం లేదు పనికి వెళ్ళకపోతే రాత్రికి భోజనం లేదు ఇప్పుడు భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ఏ ఆహారం కోసం ప్రయాసపడుతున్నారు శరీరాన్ని నిలబెట్టించుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఏదైనా ఆహారానికి ప్రయాసపడేది అసలు ప్రయాసపడవలసిన ఆహారం ఒకటి ఉందట అదేంటట నిజమైన ఆహారం అది ఏంటది అంటే నా శరీరము అన్నాడు నా శరీరము ఇప్పుడు ఈయన శరీరం ఎలా ఉంది అంటే రొట్టెగా తీసుకుంటున్నాం ఇప్పుడు రొట్టెని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎలా ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఇది క్రీస్తు శరీరము అదేనండి కొరందీలుకు రాసిన మదరపత్రిక పదకొండవ అధ్యాయం కొరందీలకు రాసిన మదర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతని ప్రభు అని తను అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని కృతదాస్తులు చెల్లించి ఏమన్నాడు దానిని విరిచి దేనిని విరిచాడు రొట్టెని విరిచి ఇది మీ కొరకు అయిన నా శరీరము పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు చూడండి పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు మీ కొరకు విరవబడిన అన్నాడు చూడండి మీ కొరకు విరువబడిన విరవబడిన శరీరం ఇప్పుడు రొట్టెను ఏమని చూపించాడు యేసుక్రీస్తు వారు ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అప్పుడు ఆయన శరీరం విరవబడిందా అప్పటికి ఆయన శరీరం విరవబడలేదు అప్పటికి ఆయన శరీరం చిద్దం కాలేదు అప్పుడు ఆయన శరీరం తూట్లు తూట్లు కాలేదు కానీ ముందుగా ఏం చెప్పాడండి ఇది మీ కొరకైన నా ఇరవబడిన నా శరీరము అంటే ముందుగానే చెప్తున్నాడు తర్వాత మీరు ఏం చెయ్యాలో యావత్ మానవాళికి ప్రపంచ మానవాళికి తర్వాత ఏం చేయాలో ముందుగానే చెప్తున్నాడు ఇదిగో ఈ నా శరీరం ఉందే ఇది మీకు నేను ఎలా ఇస్తున్నాను ఒక రొట్టెగా ఇస్తున్నాను ఇప్పుడు పచ్చి శరీరం తినడం కష్టమా రొట్టె మొక్క తినడం కష్టమా ఏది ఏది కష్టం పచ్చి శరీరం తినడం పచ్చిగా ఉన్న శరీరం తినడం కష్టం రొట్టె మొక్క తినడం చక్క నోట్లు వేసుకుంటాడు కళ్ళు మూసుకుంటాడు ముంగేస్తాడు అంతేనండి అందులో ఏముంది కానీ రొట్టెను చూస్తే ఏం గుర్తుకు రావాలి ఎవరు శరీరం గుర్తుకు రావాలి క్రీస్తు శరీరం రావాలి ఇప్పుడు రొట్టె మొక్క నీ చేతిలోనికి రాగానే నీకేం గుర్తుకు రావాలి శరీరం గుర్తుకు రావాలి ఇప్పుడు రొట్టె మొక్క నోట్లో వేసుకోవడం సులభంగా ఉందంటే నీకు ఇప్పుడు ఏం గుర్తుకు రావట్లా శరీరం గుర్తుకు రావట్లా ఇప్పుడే కదా మీరే చెప్పారు కదా శరీరం తినడం చా పచ్చి శరీరం తినడం చాలా కష్టమని ఇప్పుడు రొట్టె మొక్క చూడగానే శరీరం గుర్తొచ్చిందంటే ఇప్పుడు నువ్వు రొట్టె తీసుకోవడానికి కష్టపడాలా ఇష్టపడాలా కష్టపడుతూ నోట్లో వేసుకోవాలి అవునా కానీ మీరు ఎలా వేసుకుంటున్నారు నోట్లో ఇలా కళ్ళకద్దుకొని అలా వేసేస్తారు అంజనండి చాలా సులభం అయిపోయింది రొట్టెని తీసుకోవడం ఈరోజు రొట్టెని తీసుకునే ముందు మనకేం గుర్తుకు రావాలి తెలుసా విరవబడిన క్రీస్తు శరీరం గుర్తుకు రావాలట ఎలా గుర్తుకు రావాలి అదే ఈరోజు మన పాఠం ఏం గుర్తుకు రావాలి ఇంత ఈ సమయంలో ఏం గుర్తుకు రావాలి రొట్టె తీసుకునే ముందు మనకేం గుర్తుకు రావాలి మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి శరీరం రొట్టిగా చూసించాడు శరీరం దేనితో సూచించాడు రొట్టిగా సూచించాడు అంటే ఇప్పుడు శరీరం ఎలా మారిపోయింది రొట్టెగా మారిపోయింది శరీరం రొట్టిగా మారడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యలో ఒక పెద్ద ప్రాసెస్ జరిగిందండి ఒక పెద్ద విధానమే జరిగింది ఏంటా విధానం అనేది ఆలోచిస్తే ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉండంటే పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు హిబ్రిపత్రిక పదవాధ్యాయం చూడండి ఎబ్రిపత్రిక పదవాధ్యాయం ఐదవ వచ్చినలో కాబట్టి ఆయన కాబట్టి ఆయన ఈ లోక ముందు ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకముందు ఏం చేశాడట ప్రవేశించాడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడట ఆయన ప్రవేశించినప్పుడు ఏమంటున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి ఎవరితో మాట్లాడుతున్నాడండి మీ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుకృష్ణవారు తండ్రితోనేనా ఏమన్నా ఆయన లోకమును ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు ఏమని బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు కోరలేదు కానీ ఈ నీవంటే ఎవరైనా ఆయనను ఎవరైతే పంపించారో ఆయన ఇలా చదువుకోలే మన బైబులు ఆయనను ఎవరైతే పంపించారో ఆయనే నీవు నీవు అంటే ఆయన ఆయన ఎవరు అందరికీ తండ్రి అయిన దేవుడు ఇంక్లూడ్ క్రీస్తు కూడా అంటే ఇప్పుడు ఏసుని పంపించిన ఆయనకు బలి కోరలేదట అర్పణ కోరలేదట కానీ ఏసుక్రీస్తుకి ఏం చేశాడట ఒక శరీరాన్ని అమర్చాడట ప్రభువు శరీరం ఇప్పుడే కదా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రొట్టెని ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభువు సరే నా శరీరము తిని ఈ శరీరాన్ని ఇప్పుడు ఎవరు అమర్చారు ఈ శరీరాన్ని ఎవరు అమర్చారు తండ్రి అమర్చాడట ఎవరికి క్రీస్తుకి ఇప్పుడు క్రీస్తు అంటే శరీరవా క్రీస్తు ధరించుకున్నది శరీరవా మళ్ళా అడుగుతున్న ప్రశ్న క్రీస్తు అంటే శరీరవా క్రీస్తు ధరించుకున్నది శరీరమా అర్థమైంది కదా అందరికీ క్రీస్తు వేరు క్రీస్తు ధరించుకున్న శరీరం వేరు మరలా చెప్తున్నా క్రీస్తు వేరు క్రీస్తు ధరించుకున్న శరీరం వేరు ఎందుకంటే నా ఒంట్లో బాగలేదంటే అన్నది వేరు అనిపించుకున్నది వేరు ఎంతేనా క్రీస్తు శరీరాన్ని ధరించుకున్నాడట అయితే ఆ శరీరాన్ని ఎవరు అమర్చారట తండ్రి అమర్చాడట అంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్న శరీరం ఏసుక్రీస్తుకు ఎవరిచ్చారు తండ్రిచ్చాడు ఇప్పుడు ఏసుక్రీస్తు పరలోకలు ఎలా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు ఆత్మగా ఉన్న ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు ఈరోజు చాలామంది ఏసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే నమ్మటం లేదు నమ్మని అనేక వంచకులు లోకములో ఉన్నారన్న సంగతి రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించాడు దేవుడు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని నమ్మని వారు అనే వాళ్ళని ఏమన్నారంటే వంచకులు ఎవరై వంచకులు క్రైస్తవ్యలో ఉన్నారు తెలుసా మీకు ఏంటి అంటే ఎవరు వాళ్ళంటే తండ్రే శరీరాన్ని ధరించుకొని వచ్చాడని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు ఎవరు ధరించుకున్నారంటే శరీరాన్ని తండ్రే అంటే నరావతారిక ఎవరు వచ్చారు తండ్రి వచ్చాడు అన్నాడు కానీ ఇక్కడ ఎవరు వచ్చారు ఏసు క్రీస్తు వచ్చాడని బైబిల్లో ప్రస్ఫుటంగా వ్రాసాడు అసలు శరీరాన్ని అమర్చింది ఎవరట తండ్రిట అమర్చిన తన్ అమర్చినది తండ్రి అయితే ఆయన ధరించుకొని వచ్చాడని చెప్పడం మోసమా కాదా అందుకే వాళ్ళకి పెట్టిన పేరేంటి వంచకులు అంటే లేనిది కల్పించి చెప్పే ప్రతివాడు ఎవరో మోసగాడు ఇప్పుడు జనాలు కూడా ఎక్కడ క్యూ కట్టారు మోసగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఆదివారం రాగానే ఆటోలు కట్టించుకొని ఎక్కి ఏమండి డబ్బులు తీసుకెళ్ళి డిబ్బి నిండిసి ఎవరికి ఇస్తున్నారు మోసగాళ్ళకే నిజం మీరేమన్నారు అనుకోండి తండ్రి కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు ఈయనే ఆయన ఆయనే ఈయన అని కలిపి చెరిపే బోధకులు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా నేను చెప్పిన ఎవరు చెప్పినా వాక్యం అలా ఉన్నదో లేదో మీకు తెలియాలంటే చెబుతున్న వాక్యం అలా ఉన్నదో లేదో ముందు వాక్యంలో మీరు ఏం చేయాలి చూడాలి కానీ ఈరోజు చూసేవాళ్ళు లేరు కొంచెం షూట్ వేసుకున్నాడు అనుకోండి కార్ దిగాడు అనుకోండి ఆయన ఏ చెప్పినా రైట్ అనుకునే వాళ్ళే ఉన్నారు ఎందుకంటే బ్రాండ్ని చూస్తున్నారు ఇమేజ్ను చూస్తున్నారు కంటెంట్ని చూడటం లేదు ఈరోజు ఎవరైనా కంటెంట్ని చూస్తున్నారు కంటెంట్ అవసరం లేదు కట్అవుట్ ఉంటే చాలట అందుకే ఈరోజు బాధకులందరూ కట్అవుట్ వేసుకొని బయలుదేరారు కంటెంట్ మాత్రం లేదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాత్రం కంటెంటే చూస్తాం మీరు కూడా కంటెంట్ చూసి ఇక్కడికే వచ్చారు అందుకే మిమ్మల్ని మేలుకొల్పాలి కొలపాలి ఎదుటి వారికి మేలు విధంగా చెప్పాలంటే ఈ మెలుగులన్నీ మీకు నేర్పించాలి అందుకే నేను ఒకటిగా రెండు సార్లు చెప్తున్నాను తండ్రి అమరిస్తే శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అసలు శరీరాన్ని ఏసుక్రీస్తుకి ఎందుకు అమర్చాడు తండ్రి పరలోకలు హ్యాపీగా ఉన్నాడు కదా అక్కడ పరలోకల తండ్రితో నిత్యం ఆనందిస్తున్నప్పుడు ఆయనకి శరీరాన్ని ఎందుకు అమర్చి పంపించాడు తండ్రి మామూలుగా వెళ్ళి నాన్న ఒకసారి వెళ్ళి చూసిరా అనొచ్చు అంటే వచ్చి చూసి వెళ్ళిపోయాడు కదా పరిశుద్ధాత్మల్లాగా మరల ఆకారాన్ని ఎందుకు ధరించి పంపించాడు శరీరానికి మరి యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చాడు తండ్రి అంటే ఇవ్వడానికి గల ఒక కారణం ఉంది అదేంటంటే మరలా మన బైబిల్నే అడగాలి బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం చూడండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి ఫిబ్రిల్ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల ఏమంటున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఎవరో రక్త మాంసం కలిగిన వాళ్ళు మరలా ఎవరో రక్త మాంసం కలిగిన వాళ్ళు వేసి వచ్చేటప్పటికీ అంతకు ముందున్న వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఎవరి వాళ్ళు రక్తము మాంసము కలిగిన వాళ్ళు ఇప్పుడున్న మనం కూడా రక్తము మాంసము కలిగిన వాళ్ళు అంతేనండి మన కోసం ఏమొస్తుంది రక్తం వస్తుంది పైన ఏముంది మాంసం ఉంది రక్త మాంసం అన్నాడు ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని ఏ బలం మరణము యొక్క బలం ఎవరికి ఉంది ఎందుకు మరణం యొక్క బలం మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదికి అంటే ఇందుకు అపవాది ఎవరు మరణము యొక్క బలము కలిగిన వాడు అంటే మనిషిని చంపే బలం దానికి ఉందా మరణం యొక్క బలం అంటే అర్థం మరణం అంటే చావే కదా చాబు వరకు తీసుకెళ్లే బలం దేనికి ఉంది అపవాది ఉంది దయ్యానికి ఉంది అంటే అపవాది మాయలో పడ్డామా చివరికి రిజల్ట్ ఏంటి మరణం యోధ యస్కర్ చేతు యోధ యోధ చివరికి ఏం చేసాడు పెట్టుకొని చచ్చిపోయాడు ముందేం చేసింది అతను తినే ఆహారం ద్వారా లోనకే ప్రవేశించింది ఆ తర్వాత ఏం చేసింది ఏమీ చేయలేదు ఆయన్ని వేసి నమ్మే అని ఒక ఆలోచన మాత్రమే పుట్టించింది ఆ తర్వాత ఏం చేయించింది వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాని యాజకులతో బేరసారాలు ఆడేట్టుగా చేసింది ఏం లేదు ముప్పై మంది నెలలు కమ్ మే చాలందే ఆ తర్వాత ఏం చేసింది ఇంత పాడు పని చేస్తావా నువ్వు అప్పు వాడు సామాన్యుడు ఎంతో మహనీయుడు ఆయన అప్పు చెప్తావాడి మళ్ళీ రివర్స్ గేమ్ ప్లే చేసింది చివరికి ఏమైపోయాడు తన తోటి శిష్యులకు ముఖం చూపించలేక లోకములు ఉన్నవారికి తన ముఖం చూపించలేక ఇంత నిరపరాధి రక్తం అని అప్పచెప్పి నేను అపరాధిగా మారిపోయానే అని ఏం చేశాడు ఏవ వారికి తన ముఖం చూపించలేక పచ్చత్త పడి తట్టుకోలేక పోయి ఉరు పెట్టుకొని చచ్చిపోయాడు ఇంతక అతని చావు కారణం ఎవరు ఆ మొక్క ద్వారా సాతాను వాణిలోనికి వెళ్ళకపోతే అతను చచ్చిపోయేవాడు కాదు అనేక మందికి వాకిని చెప్పి బతికించేవాడు అంటే ఇప్పుడు శాతాను పక్షాన్ని చేరిన వారు చివరికి ఏం రుచి చూస్తారు మరణం దయ్యం మాయ చేస్తుంది జాగ్రత్త ఎస్కరేతి యోదా మొక్క ద్వారా ఆహారం ద్వారా ప్రవేశించిందేమో మరి మనలోకి ఎలా వెళ్ళిపోద్దో చూడండి ఆ రోజు రో భోజనం రొట్టె కదండీ మరి ఈరోజు మన చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసి చూసారా దీనితో ప్రతి ఒక్కరు ఏం చేసింది మాయ చేసింది చూడకూడదు అన్నింటినీ చూపించేస్తుంది ఇందులో కదండి దీనిలో మగ్నం అయిపోయాడు మనిషి ఈరోజు వాకింగ్ చదవటం వాక్యం వినడం లేదు వాకింగ్ చదవటం లేదు దాని వాయిలోనికి వెళ్ళిపోతే చివరికి రుచి చూడవలసింది ఏంటది మరణం అందుకే అన్నాడు ఇక్కడ మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదికిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఏమండి మనం చచ్చిపోయే వరకు మనకి ఏ భయం ఉందండి చచ్చిపోతామన్న భయం లేదా ఎవరికి చచ్చిపోతా భయం లేదా విచిత్రం చెప్పమంటారా చచ్చిపోతామన్న భయం పడే వారే చావుకు సంబంధించినవి వాటికి బానిసలుగా మార్చేసింది ఈరోజు తెలుసా మీకు చచ్చిపోతామన్న భయం ఉదాహరణకి సిగరెట్ ప్యాకెట్ ఉంది సిగరెట్లు చాలామందికి చాలా ఇష్టం కానీ ఆ ప్యాకెట్ మీద ఒక బొమ్మ వేసి రేంటా బొమ్మ తెలుసా లోన పళ్ళు కుళ్ళుపోయి నాలుగు సగం ఊడిపోయి ఏమంటే దవడంతా కుళ్ళిపోయిన బొమ్మ ఒకటి వేసి సిగరెట్లు తాగుట ఆరోగ్యానికి ఆయనకరం పెట్టి యాభై రూపాయలు అంటాడు ఏమన్నాడు పెట్టేంత యాభై రూపాయలు ఇప్పుడు నువ్వు బొమ్మ చూస్తే అటు అట్టించే వెనక పారిపోవాలా ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు దానికి బానిసిగా మారిపోయి ఆ పెట్టిని కొనుక్కొని జేబులో పెట్టుకు దిగుతారు ఎందుకని ఇప్పుడు నేను తాగితే ఈ దవగా నాకు దవడైపోవాలని అదే కదా దాని అర్థం తర్వాత మందు షాప్ గడికి వెళ్తాడు బార్ షాప్ కాడికి వెళ్తాడు ఏమంటే ఒక సేసాయి ఇచ్చాను అంటాడు దాని మీద ఏముంటుంది మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం బాటిల్ మూడు వందలు అంటాడు ఇప్పుడు ఏం చేసావు ఆరోగ్యానికి హానికరం అంటే మరణ భయమే కదా ఈ తాగితే నేను చచ్చిపోతాను ఇది తాగితే ఇది పీల్స్తే నేను చచ్చిపోతాడు ఆయన తెలిసినా కూడా పేల్చకుండా ఉండలేకపోతున్నాడు తెలిసినా కూడా తాగకుండా ఉండలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఏ భయంతో బ్రతుకుతున్నాడు మనిషి మరణ భయం లేదా ఎవరికే భయం ఎక్కువ తింటే గ్యాస్ ఎక్కువైపోయి ఊపిరాడ చచ్చిపోతాడు భయం తక్కువ తింటే ఆకలితో చచ్చిపోతాడనే భయం ఏమండి మందులు వేసుకుంటే ఎక్కువైపోయి చచ్చిపోతానని భయం వేసుకోపోతే రోగం ముదిరిపోయి చచ్చిపోతానేమనని భయం తక్కువగా నిద్రపోతే నిద్రలేమితో చచ్చిపోతానేమని భయం ఎక్కువగా నిద్రపోతే ముఖం ఉబ్బిపోయి నిద్ర ఎక్కువైపోయి చచ్చిపోతానని భయం ఇప్పుడు అందరూ ఏ భయంతో బ్రతుకుతున్నారు చెప్పండి ఏ భయంతో బ్రతుకుతున్నారు భయం చచ్చిపోతా చచ్చిపోతా అని ఈ భయంతో బ్రతుకుతున్నారు కానీ అసలేని భయం ఒకటి ఉంది అదేంటో తెలుసు అగ్ని పొరుగు చావదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎవరికి మాట్లాడుకోవడానికి ఎందుకంటే ఎవరి పళ్ళు వాళ్ళు కొనుక్కోవాలి అక్కడ అర్థమైందా నరకానికి వెళ్ళాక పలకరి ఎక్కడన్నా పాప రోగం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బాబు ఈ మనుషులు తగ్గి టాబ్లెట్ వేసుకొని మాట్లాడడానికి పలకరించడానికి ఉంటారు ఇక్కడ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవడ పండ్లు వాడు కొనుక్కోవాలి ఎందుకంటే పలకరించడానికి టైం లేదు అక్కడ ఎందుకంటే అటువంటి బాధ అక్కడ ఆ భయం లేదా ఆ భయమైతే ఎవరక్కలేదు తెలుసా మీకు ఆ భయం కలగాలి ఈ మరణ భయం చేత బ్రతుకుతున్నారు దానికి దాస్యంగా దాసులైపోయారు అదే చెప్తున్నాడు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలి 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 అంటే భయం లేకుండా చేయాలి జాగ్రత్తగా వినాలి భయం లేకుండా చేయాలి మిమ్మల్ని ధైర్యవంతులుగా నిలబెట్టాలి మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యాలి చెయ్యాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు తండ్రి ఏం చేశారంటప్పుడు విడిపించడానికట ఆయన కూడా రక్త మాంసములలో లోపాలి ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తుకి సరీరాన్ని అమర్చాడు తండ్రి మనలందరినీ విడిపించడానికి మన దేహాలకి బానిసలైపోయి బ్రతుకుతున్నాం కదా చెడుకు బానిసలైపోయి బ్రతుకుతున్నాం కదా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విడిపించాలంటే మీలాంటి ఆకారోపుడు ఎవరికి అమర్చాలి ఏసుక్రీస్తుగా అమర్చాలి అదే చేశాడు తండ్రి ఇప్పుడు శరీరాన్ని దేవుడు ఎందుకు అమర్చాడు యేసుక్రీస్తుకి రక్త మాంసం కలిగిన మనం మరణ భయం చేత బ్రతుకుతున్నాం పాపానికి బానిసలుగా మారిపోయి ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు చచ్చిపోయిన మరుక్షణమే అగ్నిలో కాలిపోవలసిన పరిస్థితి అక్కడ నుంచి తప్పించాలంటే ఇప్పుడు ఎక్కడ ప్రాసెస్ మొదలుపెట్టాడు ఆపరేషన్ ఆపరేషన్ మొదలుపెట్టాడు ఏంటి ఆపరేషను నాన్న నువ్వు వెళ్ళాలి నీకు నేను ఒక శరీరాన్ని అమర్చి పంపిస్తానని రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారికి మరియ ఓ ఆకారాన్ని ధరించి భూమి మీదకి పంపించాడండి పంపించాడు మరి విడిపించాలి కదా రక్త మాంసంలో ఉన్న వారిని విడిపించాలి కదా విడిపించాలంటే ఏం చేయాలి ఈ దేహాన్ని మనందరి దేహాలలో ఉన్న ఆత్మలకు రక్షణ కలిగించడానికి ఇప్పుడు ఆయనే ఈ దేహాన్ని మన కోసం ఏం చేశాడు తెలుసా బలి చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడు బలి బలి ఎక్కడా హెబ్రిపత్రిక పదవాధ్యాయం చూడండి పదవచ్చును హెబ్రిపత్రిక పదవాధ్యాయం పదవచ్చును ఏసు క్రీస్తు యొక్క శరీరము ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి ఏ ఎన్నిసార్లు అట ఒక్కసారి ఏ అరిపింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము చూడండి ఎంత క్లియర్గా రాశాడో అంటే ఇప్పుడు విడిపించాడా విడిపించాడు విడిపించడానికి ఏం చేశాడు ఒక్కసారి అందరి కోసం ఏం చేశారండి ఆయన బలైపాడు అంటే ఏసుక్రీస్తుకి తండ్రి సరేరా అమర్చాడు ఈ లోకానికి పంపించాడు మనందరి కోసం ఒక్కసారి ఏం చేశాడు బలి చేశాడు ఎక్కడ బలి చేశారండి ఎక్కడ బలి చేసారండి లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాం వారు ఏమున్నాడండి వారు కపాల మనబడిన స్థలంలోనికి వచ్చినప్పుడు అక్కడ కును వైపున ఒకనని ఎడవైపు ఒకనని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి ఎక్కడికి వచ్చాడట కపాల మనబడిన పుట్టినోట్లు ఏమి ఇచ్చాడండి కల్వరి ఇది ఎక్కడ ఉంది ఎందుకే ఊరు మధ్య లేదు ఊరు బయట ఉంది అది ఊరు మధ్య లేదు ఊరు బయట ఉంది ఏంటి ఏసుక్రీస్తుని బలి చేయడానికి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు ఇన్ని ఊరు బయటని తీసుకెళ్లారండి ఊరు బయట ఊరు బయట ఎందుకు తీసుకెళ్ళారు ఊరు బయటికి విషయం ఏంటంటే ఇస్రాయేళ్ళు వాక్యాన్ని మరి వాళ్ళ జీవితాలలో అనుసరించారో లేదో కానీ కొన్ని మాటలు మాత్రం వాళ్ళు నెరవేర్చడానికి బాగా కుతూహలం చూపించారండి ఎక్కడ అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది మరణాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు మరణం ఏసుక్రీస్తు మరణం ఎక్కడ ఊరి బయట కదండి బయటికి తీసుకెళ్ళిపోయారు తర్వాత స్తపాన్ని రాళ్లతో కొట్టి చంపారు ఎక్కడ ఊరి బయట దపోస్తుల గారు ఏడో అధ్యాయంలో ఉంటుందండి ఆ యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది యాభై తొమ్మిది మధ్యలో ఉండదే ఊరి బయటికి తీసుకెళ్లారు పౌరులు కూడా రాళ్ళ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారట పట్టణము వెలుపులోకి ఈడ్చుకొని పోయారట అంటే నీతి మంతులను మరణించడానికి మరణం రప్పించడానికి నీతి మంతులు చంపడానికి వీళ్ళందరూ అనుసరించిన విధానం ఏంటి పట్టణం బయటికి తీసుకెళ్ళి చంపడం అసలు ఈ చట్టం నీతిమంతులను చంపడానిక పాపులను చంపడానిక అసలు విషయం ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాల్సింది ఎవరనే అనేది మనం ఆలోచిస్తే మరలా మనం బైబిల్ని అడగాలి సంఖ్యాకాండం నుంచి ఒకసారి చూడండి సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయం ముప్పై ఆరవచనం చూడండి సంఖ్యాకాండము పదిహేన అధ్యాయం ముప్పై ఆరవచనంలో ఏమంటున్నాడండీ సర్వ సమాజము చూడండి సర్వ సమాజం పాలెము వెలుపల రాళ్ళతో కొట్టి పాలెము వెలుపట పాలమంటే వీళ్ళు ఉన్న ప్రదేశం అంటారు ఇప్పుడు వీళ్ళని చంపాల్సింది ఎక్కడట ఊరి బయట ఊరి బయట పాలెము వెలుపట రాళ్ళతో వెలుపల రాళ్ళతో వాడిని కొట్టి చంపవలని మోషేతో చెప్పును కాబట్టి ఓహో మూసేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలకి వాడిని తీసుకొని రాళ్ళతో వాణి చావు కొట్ ఎంతకి ఎవరూ పైన ముప్పై రెండవ వచ్చినంలో ఇస్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమని ఏం చేశాడట కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మూస ఎద్దకుని అహరోన ఎద్దుకుని సర్వ సమాజం వానిని తీసుకొని వచ్చిరి వానికి ఏమి చేయవాలని అది విశదపరచబడలేదు కనుక వాళ్ళని ఏం చేశారట కావల్లా ఉంచరు ఎందుకు చట్టం ఏంటి విశ్రాంత దినమన్నా ఎవరో పని చేయకూడదు పని చేసిన వాడు దేవుని ఆజ్ఞను నిరాకరించిన వాడు మీరిన వాడు కాబట్టి పాపి అప్పుడు ఇతను ఏం చేయాలి ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకు మరణశిక్షణ ఎవరు ఆజ్ఞను అతిక్రమించినవాడు ఊరు బయటను కొట్టవలసింది ఎవరిని ఆజ్ఞను అతిక్రమించిన వారిన ఆజ్ఞను అనుసరించేవారిన ఆజ్ఞను వారిని బయటకు తీసుకెళ్ళి కొట్టాలి మరి ఇప్పుడు ఏసుక్రీస్తు ఏ ఆజ్ఞ అతిక్రమించాడని ఊరు బయటకు తీసుకెళ్ళి చంపేశారు ఆలోచించండి ఏ ఆజ్ఞను అతిక్రమించాడని ఏ ఊరు బయటకు తీసుకెళ్లారు అంటే ఇప్పుడు అర్థం ఏంటి చట్టాన్ని అమలు చేయడంలో వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ ఎవరికి అమలు చేస్తున్నారా అన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు చూడండి వాళ్ళ మనుషులు ఒకటే ఉంది ఏసుక్రీస్తుని చంపాలి ఏసుక్రీస్తును చంపాలి ఏదో విధంగా నింద వేసైనా చంపాలి ఎందుకు నిందలు భరించాడు ఏసుక్రీస్తు ఎందుకైనా నేను తప్పు చేయకపోయినా ఆ చట్టాన్ని తప్పు చేసిన వాడికి అనువర్తించే చట్టాన్ని నా మీద ఎందుకు ప్రయోగిస్తున్నాడు అన్నాడా అనలేదు ఎందుకు అనలేదు అదే నువ్వైతే అదే మనమైతే నేను ఏ తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు ఈ చట్టానికి నన్ను ఇరిగించావు అని చెప్పి మళ్ళీ తిరిగి రివర్స్గా మాట్లాడే అవకాశం ఉందా లేదా ఈరోజుకి చూడండి కోర్టులో న్యాయం జరగలేదు అనుకోండి మళ్ళీ పైకోర్టుకి వెళ్ళిపోతున్నాడే లేదా మనిషి ఎందుకు నాకు ఇక్కడ న్యాయం లేదు నా వైపు న్యాయం ఉంది పైకోర్టులోకి వెళ్ళైనా నేను తేల్చుకుంటా మరి యేసుక్రీస్తు ఆయన ఆయన న్యాయవంతుడు నీతిమంతుడు అయ్యుండి ఎందుకు వాళ్ళు అన్యాయంగా అక్రమంగా ఊరు బయటకు తీసుకెళ్ళి కొడుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు హెబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం చూడండి ప్రతిదీ బైబిల్లోనే ఉందండి నా సొంత మాటలు నేను ఏం చెప్పట్లేదండి హిబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో పన్నెండు పన్నెండవచ్చును క్షమించండి పన్నెండవ వచ్చినం పన్నెండు ఏమండి ఎబ్రిపత్రిక పదమూడో అధ్యాయం వచనంలో కావున ఏసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ చూడండి కావున ఏసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ గవిని ఎలుపుట పాలెము వెలుపుట గవిని కదండి ఊరు చివర గవిని అంటే ఊరు చివర ఊరు చివరన శ్రమ పడ్డాడంట ఎందుకు ఎందుకు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచిట్ట మన కోసమే శ్రమ పడ్డాడట ఎందుకు నోరు ఎత్తి మాట్లాడాల నోరు ఎత్తి మాట్లాడితే ఆయన్ని చంపేవాళ్ళు కాదు ఈరోజు మనకి రక్షణ వచ్చేది కాదు నువ్వు రొట్టెని తీసుకునే అవకాశం ఉండేది కాదు ఎందుకు కాదు ఆల్రెడీ ఆయన ఏం చెప్పాడు నా శరీరం తినవాడు నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం కలవాడు నిత్య జీవం మన దగ్గరకు రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఏమైపోవాలి బలైపోవాలి బలైపోవాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి గొర్రె బొచ్చు అని ఎదుటి గొర్రె ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి అందుకే నోరు రూపాయలేదు ఆయన అన్యాయపు తీర్పు ఆయన మీద అమలు చేసినా ఆయన ఎందుకు మాట్లాడలేదు తెలుసా నీ కోసం నా కోసం అందరి కోసం ఇంతగా ఆలోచించే క్రీస్తు ఉంటే ఆ క్రీస్తు కోసం ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచించారా మీరు నా కోసం నువ్వెందుకు చచ్చిపోవాలయ్యా మళ్ళీ ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆయన నీ కోసం చచ్చిపోకపోతే నువ్వు చచ్చిపోతావు ఎక్కడా చచ్చిపోతావు ఆత్మగా అగ్నిలో కాలిపోతావు చాలా మందిలో ఉన్న చులకన భావం ఏంటంటే ఎక్కడ ఎలా అయినా బ్రతికి చచ్చిపోతావు కానీ చచ్చిపోయిన తర్వాత అగ్ని ఉందన్నారు ఎవరు చూశారండి ఆ కాలను ఎవరు చూశారండి ఇదంతా ఒక ట్రాష్ అని అంటున్నారు ఒక ట్రాష్ అంటున్నారు ట్రాష్ ఒరిజినలో ఎప్పుడు తెలిసిపోతుంది తెలుసా చచ్చిపోయిన మరుక్షణం తెలిసిపోతుంది ఆలోచించండి ముందు చూపు కలిగిన వారు అనుకుంటే చాలామంది చాలా విషయాలు జాగ్రత్త పడతారు మీరు కూడా మేలు కలగాలి మంచి కలగాలని అనుకుంటే నమ్మేయండి ఎవరినే దేవుణ్ణి నమ్మేయండి గుడ్డిగా నమ్మనడం లేదు ఆయన అనేకమైన వాటి కోసం ఆధారాలు పెట్టే వెళ్ళాడు అందుకని ప్రియమైన దేవుని సంగమా యేసు క్రీస్తుకు సరేరాన్ని ఎందుకు మరిచాడు మనలను విడిపించడానికి మనలను విడిపించడానికి ఏం చేశాడు అన్యాయమైన తీర్పు అమలు చేసిన భరించాడు అందుకే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు చూడండి వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవచనంలో వాడు సత్యమందు వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను అదేంటండి మనం సత్యం ముందు ప్రతిష్ట చేయబడ్డానికి ఇప్పుడు ఆయన ఆయన ఏం చేసుకున్నాడట ప్రతిష్ట చేసుకున్నాడట గుడు ప్రతిష్ట అని విన్నాం కదా మనం మన జ్ఞాపకం చేసుకోవాల్సింది గుడు ప్రతిష్ట రోజు కాదు మన కొరకు ఏసు క్రీస్తుని ప్రతిష్ట చేసుకున్నాడు కాబట్టి మనం సత్యంలో ప్రతిష్ఠితులమై అవుతున్నాం నువ్వు సత్యంలోనికి వచ్చావంటే నువ్వు క్రీస్తులోనికి వచ్చావంటే ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడట ప్రతిష్ట చేసుకున్నాడు ఆయన అనేవాళ్ళు లేకపోతే ఈరోజు వారం ఇక్కడ మనం వారం ఇక్కడ లేం మనం అనేవారు ఈరోజు ఇక్కడ కూర్చోగలిగామంటే ఆ రోజు ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడట ప్రతిష్ట చేసుకున్నాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు రొట్టె చూస్తే ఏం గుర్తుకు రావాలి తండ్రి శరీరం అమర్చబడిన దగ్గర నుండి ఇప్పుడు నేను చెబుతున్నాయన్నీ మీకు గుర్తుకు రావాలి అదే చెప్పాడు నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను అన్నాడు చేసుకున్నాడు ఊరు వెలుపలకు తీసుకెళ్లారు చంపేశారు ఆ శిలువుపై ప్రాణాన్ని విడిచిపెట్టేశారు ఎంతగా ఎంతగా హింసించారో మీరు విన్నారు కదా విన్న ఆ సన్నివేశాలు కూడా చూశారు కదా అవన్నీ కోసమే కదా భరించింది ఆ తర్వాత ఏం చేశారో తెలుసా ఆయన తీసుకెళ్ళి హరిమత అయిన వేసివైపు తన కొరకు తలపించుకుని ఒక రాతి సమాధి తీసుకెళ్లి అందులో ఆయన్ని సమాధి పెట్టి సమాధిలో పెట్టారు కానీ సమాధిలో పెట్టే ముందు శవాన్ని సిద్ధపరచడానికి ఒక టైము లేదు కానీ ఏసీ విషయంలో ఒక విచిత్రం జరిగింది ఏంటో తెలుసా మత్యస్య వార్త ఇరవై ఆరవ అధ్యాయం వచనం చూడండి మత్యశ వార్త ఇరవై ఆరవ అధ్యాయం మీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసినవి ఎందుకు భూస్థాపన అంటే అర్థం ఏంటండి సమాధి కార్యక్రమం మనం అంటాం కదా భూస్థాపన కార్యక్రమం అయ్యిందండి అంటే ఏంటి చనిపోయిన వ్యక్తిని సమాధి చేశారా ఇప్పుడు యేసుక్రీస్తు మరణిస్తాడని సమాధి చేయబడతాడని ఆ సమాధి చేసేటప్పుడు టైం ఉండదని ముందుగానే ఒక ఆమె ఏం చేసింది అత్తర తీసుకెళ్లి పైనుండి పోసేసిందండి ఈరోజు కూడా సమాధి కూడా చూడండి గంధం పోస్తారు సెంటు పోస్తారు ఏమండి కొత్త బట్టలు వేస్తారు ఎందుకు భూస్థాపనకి కార్యక్రమం అంటుంది ఇదే చూపు అంతేనండి ఆ తర్వాత శవాన్ని పంపించేటప్పుడు మరి జాగ్రత్తగా పంపించాలి ఇప్పుడు ఏసుగ్రీస్తు కూడా భూస్థాపన నిమిత్తము ఆమె ఏం చేసిందంటే ఒక అత్తర తీసుకొచ్చిందంట భూస్థాపన నిమిత్తం ఆయన మీదే పోసిందంట దీన్ని ఏమన్నాడో తెలుసా అభిషేకం అన్నాడు మార్క్ష వార్త పద్నాలుగు అధ్యయనం ఎనిమిది చూడండి మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యయ ఎనిమిదవ వచ్చినం మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యయన ఎనిమిదవచనంలో ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా ఏం చేసిందట అభిషేకం మరణానికి ముందు అభిషేకం జరిగిపోయింది ఎందుకని మరణించిన తర్వాత అభిషేకం లేదు ఏమండే ఇదే సన్నివేశం మన దగ్గరకు వచ్చింది అనుకోండి నేను ఇప్పుడే వెళ్ళిపోమంటావా నన్ను అంటారు లేదా నాన్న ఇంకో నువ్వు ఎప్పుడు పోతావు తెలియదు కానీ ఇదే ఆఖరు చూపనుకున్నా ఎవరు బిర్యానీ తినానవనుకున్నా ఎర నన్ను అప్పుడే వెళ్ళిపోమంటావా ఇక ఈ కొత్త బట్టలు నీకే తీసుకో ఈ బంగారు పొంగరు నువ్వే తీసుకో ఇక ఈ బండి నువ్వే తీసుకో ఎందుకంటే రేపు ఉంటావో లేదో తెలియనన్నావు అనుకోండి ఏమంటాడు నాన్న నేను ఉంటానో లేదో తెలియదు కానీ ఇవ్వాలి నన్ను పంపించేటట్టు రెడ్డి చేస్తున్నావు రా నువ్వు అంటాడు కానీ ఏసుప్రభుని చూడండి భూస్థాపన నిమిత్తం తనకు తాను ప్రకటన చేసుకుంటున్నాడు చూడండి ఏంటండి ఆయన మనసు అంటే నేను వచ్చాను నేను చచ్చిపోతాను నా పని నేను పూర్తి చేస్తాను ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి ఈ రొట్టెను చూస్తే ఇవన్నీ మనకే గుర్తుకు రావాలి రొట్టెను చూస్తే ఇవన్నీ మనకి గుర్తుకు రావాలి ఇవన్నీ అసలు గుర్తు చేసుకుంటున్నారా ఇదే సుప్రభు శరీరం అని మింగేయడమే సరిపోతుంది కదండి ఎందుకు గుర్తుకు రావాలి అది చెప్తాను చూడడం తర్వాత ఇప్పుడు దీని ఏమన్నాడు భూస్థాపన నిమిత్తం ఆమె నన్ను ఏం చేసింది అభిషేకించింది అంటే మరణానికి ముందు క్రీస్తుకి ఏం జరిగింది అభిషేకం దేంతో చేశారు అభిషేకం అత్తరం మరణానికి ఎందుకంటే ఆయన శిలువుపై దేహం ఉంటుంది విశ్రాంతి తనం దగ్గర పడుతుంది ఆ రోజు ఇంకా మరి ఏమీ చేయకూడదని వెంటనే సమాధిలో పెట్టేయాలని చెప్పి ఆ శిలువుపై ఉన్న శవాన్ని దింపుతారు నారబట్టతో చుట్టతారు తీసుకెళ్ళి ఒక రాతి సమాధిలో పెట్టేస్తారు అందుకే ఏమీ చేయలేకపోయామని చెప్పి ఆదివారం పెందల కడ లేచి స్త్రీలు ఏం పట్టుకొని పోయారు సుగంధ ద్రవ్యాలను పట్టుకొని పోయారు ఎందుకంటే ఆ రోజు ఎలాగో పూయలేదు కదా ఈ రోజన్నా పూయాలి కదా ఆలోచిస్తే మూడు రోజులకి శవం ఎంత కొంత కుళ్ళిపోతుంది కదండి ఆయన ఇలా ఎలా ఎలా అంటే వాళ్ళు పర్వాలేదు ముందు నా ఏజ్కి నేను పోయాలి సుగంధ ద్రవ్యాలు ద్రవ్యిపోయాలి కానీ ఏజ్ ఏమన్నాడు ఆయన పరిశుద్ధ కుమారిని శరీరం కుల్లి పోదు సమాధి దగ్గరకు వచ్చారు కానీ సమాధి దగ్గర రాయి దొరలింపబడటం సమాధులు ఆయన లేకపోవటం ఆయన ఎక్కడ లేడు సజీవుడే లేచి వెళ్ళిపోయాడు అనటం ఇది తర్వాత విషయం అంటే ఇప్పుడు ఏసు క్రీస్తుని సమాధి చేశారు సమాధి చేసిన తర్వాత అది దాని గురించి కూడా మనం ఆలోచించినప్పుడు వ్యవహాను స్వార్త పంతొమ్మిదో వద్ద నలభై వచ్చినంలో చూడండి త్వర త్వరగా ముగించుకుందాం మనం యోహాను వార్త పంతొమ్మిది వద్ద నలభై వచ్చినంలో అంతట యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాత పెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధరమేలో దానికి పూసి నారబట్టలు చుట్టారట ఏదో అడవుడిగా ఏదో చేసి పెట్టేశారు చుట్టారట అక్కడ ఏం జరిగిందట ఆయన వేసిన స్థలంలో ఒక తోట ఇన్న ఆ తోటలో ఎవడని ఎప్పుడు ఉంచు ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండిన ఆ సమాధి సమీపంలో ఉండి కనుక ఆ దినం యూధులు చెద్దపరచే దిన వారు అందులో వేసినా త్వర త్వరగా పెట్టేశారంట అంటే సరైన కార్యక్రమంలో ఒక రక్రమంలో చేయలేదు వాళ్ళు సమాధి చేశారండి సమాధి చేసిన తర్వాత మూడో రోజున మళ్ళీ ఆయన లేచాడండి పునరుద్ధానం జరిగిందండి లోక స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం లోకాస వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టు చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని అంటే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు భూతం అనుకుంటున్నారు ఇక్కడ ఏం జరిగింది చనిపోయిన ఆయన తిరిగి లేచాడు చనిపోయిన ఆయన తిరిగి లేచాడు చనిపోయిన ఆయన తిరిగి లేచాడంటే ఎలా లేచాడు తనకున్న శరీరంతోనే లేచాడు ఎలా లేచాడు క్షయమైన ఈ శరీరం అక్షయమైనదిగా మారిపోయింది ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం ఏ శరీరం ఈ శరీరమే అక్షయ శరీరంగా మారిపోయింది వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్నారట మాట్లాడుకుంటున్నారట వాళ్ళు మాట్లాడుకుని చూడగా తలుపు కూడా కొట్టకుండా లోనికి వచ్చేసారట ఇప్పుడు అందరికీ ఏమైనా భయం వేసిందమ్మో భూతమేమో భూతమేమో అనుకున్నారట అప్పుడు అంటే ఒకసారి నా చేతులు ముట్టి చూడండి మేకులు దించారుగా ఒకసారి పట్టుకొని చూడండి మీరు అనుకుంటున్న భూతానికి ఏముండవు మాంసం ఉండదు ఎముకలు ఉండవు అది ఒక చీకటి శక్తి ఒక ఆత్మ అది ఒక పవర్ అది కంటికి కనిపించదు కానీ నేను మీకు కనపడుతున్నా కనబడుతున్నానంటే అర్థం ఏంటి నేను భూతమును కాదు మరణాన్ని జయించాను ఎవరికోసం మీకోసమే నేను వచ్చిన పని అయిపోయింది ఏంటా పని నా శరీరంతో మిమ్మల్ని విడిపించడానికి నేను ఏం చేయాలో అన్నిటినీ చేశాను ఇప్పుడు మీరు నిత్య జీవం కలవారంటే ఇప్పుడు నా శరీరాన్ని మీరు ఏం చేయాలి తినాలి ఎందుకు తినాలి ఒక రొట్టె తయారవ్వాలంటే ముందు గోధుమలను పిండిగా ఆడించాలి పిండిగా ఆడించిన తర్వాత నీళ్ళు కలిపి ముద్దగా చేయాలి ముద్దగా చేసిన తర్వాత చాలాసేపు పిసకాలి కదండి ఎంతసేపు అంటే రొట్టెయ్యేంత వరకు పిసకాలి తర్వాత దాన్ని బాగా మొత్తిన తర్వాత చపాతి చేసుకోవడానికి మనం చేస్తే ఇప్పుడు ఎంత టైం పట్టేది చాలా టైం పట్టేదిగా అంటే ఒక రొట్టె రావడానికి పిండిని మెత్త తగా నలిచేసి తడి కలిపి నూనె కలిపి ఒత్తితే అప్పుడు అది అయితే ఇప్పుడు ఈ ఈ రొట్టెను చూపించి ఏమన్నాడు నా శరీరం అన్నాడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి తల్లి గర్భంలో మరియు గర్భంలో ఏసుక్రీస్తు ఆత్మకు అమర్చి భూమి మీదకి పంపించి తండ్రి పనులు మనందరిని రక్షించడానికి ఎన్నో మాటలు చెప్పించి చివరికి పాపము నుంచి విడుదల కలిగించాలని ఈ రొట్టె ఎలా అయితే తయారైందో ఏసుక్రీస్తు శరీరాన్ని అని కూడా అలా ఒత్తేసారండి కొట్టారండి చాలా వాళ్ళ ఈపును దున్నారండి ముళ్ళను తలకి తగిలించారండి ఒక ముళ్ళని దిగితేనే తట్టుకోలేము మనం అలాంటి కొన్ని సమూహం కలిగిన ముళ్ళుని దింపినప్పుడు ఒక్కొక్క గాయం నుంచి రక్తం కారుతూ ఉంటే కొద్దిసేపటికి మనకైతే రక్తం కారిన కొద్దిసేపటి కళ్ళు తిరిగి పడిపోతాం కదండీ కానీ ఏసుక్రీస్తు శరీరంలో రక్తం అంత అలా కారిపోతున్నప్పుడు ఆయన ఎంత వేదన భరించు ఉంటాడైనా ఆ వేదన ఎందుకు భరించాడో తెలుసా నువ్వు నరకానికి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను వేదన భరించాలని ఆయన బాధలు పడ్డాడు ఎవరికి అర్థమైంది ఆయన బాధ నటిస్తారా సిలుపై ఉన్నట్టు నటిస్తారా నటించవని కొరడా పెట్టి కొట్టాలి ఆయన నటించలేదు జీవించాడు గుడ్ ఫ్రైడే రాంగ్ నటిస్తున్నాడు కదండి నటించడం పిలిచి కొరడా పెట్టు కొట్టాలండి ఎందుకంటే నిజంగా ఏసు క్రీస్తుని రియల్గా ఎలా సిలివేస్తారు అలా చిలివేస్తే ఎవడ నటిస్తాడా అవహేళన చేస్తున్నారు కదా క్రైస్తవ్యాన్ని రెవరెండ్లతో సహా రోడ్డును పడేస్తున్నారండి క్రైస్తవ్యాన్ని అలాంటి వాళ్ళని తీసుకురావాలి బయటికి చెత్త కొట్టాలన్న వాళ్ళని ఎందుకంటే నీకు ఒక ముళ్ళు దిగితే తట్టుకోలేవి ఒక డమ్మి ముళ్ళు తగిలించుకొని వేసిలా చూపిస్తావా ఎంత అపహాసం చేస్తున్నారండి ఆయన శరీరం నలిగిపోయింది ఎంతగా నలిగిపోయిందంటే పక్కలో బల్లెంతో గుచ్చితే రక్తము పోగా మిగిలిన రక్తం అంతా బయటకు వచ్చేసిందట చివరికి నీరు ఉందట నీరు ఆ నీరు బయటకు వచ్చిందట ఆయన రక్తం ముద్దైపోయింది కదా దేహం చెట్ట శివర క్షణాల్లో ప్రాణం విడిచాడు కదా అంటే రక్తమంతా పోయిన చివరగా కొన ఊపిరితో ఉన్నాడే ఈ లోపలకి ఎందువారు ఎన్ని మాటలు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువుపై నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకొని ఏమండి నువ్వు నిజంగా దేవుని కుమారుడు దిగి రక్షించుకో పక్కన వాళ్ళు కూడా అంటున్నారు కదండి నువ్వు నిజంగా దేవుని కుమారుడు నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడు అన్ని మాటలు అంటున్నా అంత బాధలు ఏమనాలి పంటి పట్టుకొని పట్టుకునేవ్వండి తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరిని ఎరుగురు కనుక వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయలే మీరు క్షమించండి ఎందుకు క్షమాపణ ప్రసాదించాడో తెలుసా ఆ రోజు ఆయన క్షమను పెట్టకపోతే క్షమను భిక్షగా పెట్టకపోతే ఈరోజు మనకి క్షమలేదు నువ్వు ఎన్ని పాపాలు చేసావు నేను ఎన్ని పాపాలు చేశాను మనం ఎన్ని పాపాలు చేసిన వాళ్ళం అండి అన్ని పాపాలను కూడా తీసివేసి నిజంగా పరలోకానికి నడిపించడానికి ఆ మహానుభావుడు ఆ రోజు ఆయన శరీరాన్ని రొట్టెగా మార్చకపోతే ఈరోజు మనకి జీవం లేదు ఇప్పుడు రొట్టెని చూడాలంటే రొట్టెను చూడగానే రొట్టె ఎలా తయారు చేశారు జ్ఞాపకం చేసుకోవడం కంటే ఈ శరీరం రొట్టెగా మారడానికి ఆయన శరీరం ఎలా నలగొట్టబడిందో జ్ఞాపకం చేసుకోవడం అవసరం ఒక్కడేలా గుద్దితేనే మనం తట్టుకోలేం కదా అలాంటిది గుద్దులే గుద్దారు ఉమ్ము పూసారు ఏమండీ రెల్లుని తగిలించారు కొరడాలతో కొట్టారు పెద్ద మాను కదండి సిలువ పెద్ద మానుతో మోయించారు చివరికి సిలువు పైన తాళతో కట్టారనుకుంటే బాగుండు కాదట మేకులతో కొట్టారట మరింత బరువును మేకులు ఆపాలంటే అవి ఎంత బరువు మేకలై ఉండాలి ఎంత బరువు మేకులై ఉండాలి ఎందుకంటే అన్ని బాధలు భరించారంటే నీ కోసం నా కోసం మనందరి కోసం ఇప్పుడు రొట్టెలు చూడగానే నీకేం గుర్తురావాలో తెలుసా నా కోసం బలైపోయే వాయస్సు నీ త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అదిగో అక్కడ నుంచి తల్లి గర్భములు శరీరం ఇచ్చిన దగ్గర మొదలుకొని మరణించే మరుక్షణం వరకు ఒక్క పాపమైనా చేయలేదైనా పాపం చేసిన నా కోసం నువ్వు బలైపోయావా ఇది తీసుకున్న తర్వాత నుంచి నేను పాపం జోలికి పోయి నాన్న నీ పాపం చేయకుండా అనేక మంది పాపాలు చేస్తున్న వారిని విడిపించడానికి నేను కష్టపడతాను ఇప్పుడు ఏం చూసి గుర్తు తెచ్చుకోవాలి ప్రభు శరీరం రొట్టె ఈరోజు తింటున్నారు త్రాగుతున్నారు వెళుతున్నారు నిజంగా పడిన కష్టంలో కొంచెమైనా కష్టపడుతున్నారు ఎవరైనా కష్టపడటం లేదే ఏసుకు ఒక్కడికి శరీరాన్ని ఇచ్చాడు తల్లి గర్భంలో నాకు ఇవ్వలేదా నీకు ఇవ్వలేదా మనందరికి తల్లి గర్భంలో శరీరాన్ని దేవుడు అమర్చలేదా మనందరికి శరీరాలు అమర్చాడే మనలాగే ఆయన కూడా శరీరాన్ని అమర్చాడే అమర్చిన ఆయన గనుడుగా కనబడుతున్నాడు ఆయనలాగే మనకు కూడా అమర్చిన మనం గనుహీనులుగా కనబడుతుంటే ఏమైనా బాగుందా ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన దేహమే సుందరమైన దేహం కదండి సుందరమైన దేహం సిద్ధమైపోయింది మనకి సొందరంగా లేకపోయినా సుందరంగా ఉండాలని పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు ఈరోజు ఏమండి ముఖం మీద ముఠవలు వస్తే నిద్రపోవే శరీరంలో కొంచెం నలతగా ఉంటే తట్టుకోలేవే ఏ ఎందుకు బ్రతికుండే కొద్ది రోజుల కోసం ప్రయాసదా ప్రియమణి దేవుని వర్లారా రొట్టెని చూసినప్పుడు ఆ ఏసుపడిని త్యాగంని గుర్తుకొస్తే రొట్టె తీసుకుంటున్నప్పుడు మీ ముఖాలు ఎలా ఉంటాయి తెలుసా కన్నీళ్ళు కారిపోతూ ఉండాలి నవ్వుతూ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు రొట్టెని మింగుడుతున్నావు అంటే అర్థపెట్టి ఏసు నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు మీరేమన్నా అనుకోండి యేసుప్రభుని సిల్లు వేయడానికి వెళ్తున్నప్పుడు అనేక మంది కుమార్తెలు ఏం చేశారు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎంత మంచోని అని చంపేస్తున్నారు ఏంటని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అది మీ అందరికీ తెలుసు నాకోసం మీరు ఆడవకండి అని ఇప్పుడు మనం ఎందుకు ఏడవాలి ఏడమని కాదు ఆ జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకేమొచ్చేస్తుంది ఏడిపోదా రాదా కొన్ని సినిమాలు ఉంటాయి సెంటిమెంట్ సినిమాలు తెరపైన నటిస్తాడు నటించినప్పుడు ఏం చేస్తారు చూసి ఫీ ముందు కూర్చొని ఓ ఏడుస్తూ ఉంటారు ఏ ఒక పేదవాడు ఇందాక చూడండి గడ్డి తింటున్నాడు చూసారా డాడీ గారు చూపించినప్పుడు మీకు ఏమనిపించింది ఏడుపురాలి కదా గడ్డి తింటున్న పిల్లవాడిని చూసి ఏడుపోస్తే ఏమండి మన ఈ లోకం కాకుండా మరో లోకానికి నడిపించడానికి ఆయన మన కోసం అన్ని బాధల పన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకేం రావాలి ఇప్పుడు ఎడుపు రావాలద్దా అది నీ మనసులో ఉంటే ఏ రోజు మీరు దేవునికి దూరం అవ్వరో ఏ రోజు వాక్యానికి దూరంగా ఉండరు ఇది ఖచ్చితం ఈరోజు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు వాక్యాన్ని వినలేకపోతున్నారు చదవలేకపోతున్నారు బలారాధనలో పాలు పంచుకోలేకపోతున్నారంటే మీకు వచ్చిందో తెలుసా ఆత్మరోగం వచ్చింది రోగం వచ్చింది ఆ రోగం రావటం వల్ల క్రీస్తు త్యాగం గుర్తుకు రాలేదు క్రీస్తు పడిన కష్టం గుర్తుకు రాలేదు అందుకే హ్యాపీగా బతికేద్దాం వల్ల అనుకుంటున్నావు కానీ ఒకనొక రోజు మరణం వస్తుంది రాదా మరణం రాదా ఏదో ఒకరోజు మన దగ్గరికి మరణం వస్తుంది విచిత్రం చెప్పంటారా మన మరణం మన పక్కనే ఉంటుంది ఎప్పుడు తలుపు తట్టిద్దో తెలీదు మరి పోయే పోస్తే పరిస్థితి ఏంటి పోతే పరిస్థితి ఏంటి అక్కడికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఎవరు కాపాడతారు ఆ బాధ వెళ్తేనే తెలుస్తుంది అంటారు కదా మరి యేసుక్రీస్తు అనుభవించలేదుగా పరదేశుకు వెళ్ళాడు నెమ్మది పొందే స్థలంలో ఉండి వచ్చాడు కానీ మూడు లోకాల్లో ఏం జరుగుతుందో పై లోకలు ఉన్న వాళ్ళకే క్లియర్గా కనబడుతుందా లేదా అంటే ధనవంతుడు ఎలా కాలిపోతున్నాడో ఆయన కనబడుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఎలా కాలిపోతున్నాడో ఆయన కనబడుతుంది ఇప్పుడు ఈ కాలిపోతున్న అక్కడ జరుగుతున్న సందర్భాలే కదా యేసుక్రీస్తు చెప్పాడు ఎందుకు మనల్ని మేలు కోల్పోవడానికే కదా చెప్పి పక్కకి వెళ్ళిపోలేదు చూడండి కాలిపోతున్నారని చెప్పి పక్కకి వెళ్ళలేదు కాలిపోతున్న వారిని తప్పించడానికి నేను వచ్చానని చెప్పాడు ఇప్పుడు ఎలా తప్పించాలంటే నన్ను చేయించండి నన్ను తినండి నన్ను తినండి ఎలా తినాలి నా కాలు నా చేయి కాదు ఇప్పుడు నా శరీరాన్ని మీకు రొట్టిగా ఇచ్చేస్తున్నాను అంటే రొట్టెని చేయడంలో ఎంత నలగొట్టే ప్రాసెస్ ఉందో నా శరీరాన్ని కూడా రొట్టెలాగానే మార్చేశారు దీన్ని మీరు తీసుకోవాలి అదే చెప్పుడు చివర కొరిజీలకు రాసిన మొదటి పత్రికలు పదకొండు ఇరవై తొమ్మిదిలో మరి చదువుకొని మనం ముగించుకుందాం చూడండి ప్రభు శరీరం అని ఇవే చింపక హుడ్ తిన రొట్టెని తినేస్తున్నావా ప్రభు శరీరం అని ఇవే చింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు రొట్టె రొట్టెని తనకు ఇప్పుడు రొట్టె ఏమని తినాలి శరీరం అని తినాలి ఇది నా కొరకు బలి అయిన శరీరం అని తినాలి నన్ను రక్షించడానికి బలి అయిన శరీరం అని తినాలి తిన్న తర్వాత నువ్వేం చేయాలి అనేక మందిని రక్షించడానికి క్రీస్తు బలి అయిపోయిన విధానాన్ని వివరించాలి ఇచ్చాడు శరీరం ఆయన దానికి ఫుల్ఫిల్ చేశాడు మరి మనకిచ్చాడు శరీరం ఈరోజు మనం ఏం చేయాలి ఇంట్లో వంటలో ఏమండి శుభ్రంగా తిన తర్వాత టీవీలో సీరియల్స్ సీరియల్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఉంటే సినిమాలు ఏమండి ఆ తర్వాత ఏమైనా అయిపోతే ఫంక్షన్లు ఆ తర్వాత ఏమైనా ఏమన్నా అయిపోతే పబ్బు పార్టీలు అని చెప్పి ఇలా మారిపోవాలా బైబిల్ ఏమంటున్నాడు తెలుసా నీ శరీరము దేవుని ఇచ్చింది కనుక ఈ శరీరములో పాపమును ఏల నీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా మార్చుకోకుండా క్రీస్తు శరీరం మన కోసం ఎలా అయితే బలి చేశాడో మన శరీరంలో కూడా మన శరీరంలో పాపం లేకుండా ఏం చేయాలట మనల్ని మనం కాపాడుకుంటూ అనేక మంది నశించిపోతున్న వారిని రక్షించడానికి నీ దేహం అరిగిపోవాలన్నాడు నిజంగా ఏసుక్రీస్తు నా కోసమే బలైపోయాడని మీకు అర్థమైతే నన్ను రక్షించడానికి నా యేసు వచ్చాడని మీకు అర్థమైపోతే అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పమంటారా చూడండి ఒక మాట గల్తీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో చూడండి క్రీస్తు యేసు సంబంధులు ఎవరో క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు తర్వాత పుట్టిన వారా క్రీస్తుని ధరించిన వారా క్రీస్తుని ధరించాం క్రైస్తవులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ ఏం చేశారట సిలువు వేశారట సిలువు వేశారట మనందర పాపాలను ఆయన పోయి ఎక్కడు కదా ఇప్పుడు ఏసు నమ్మిన మనం నిజంగా వేసి అర్థమైతే మనలో దురాశలు కానీ పాపాలు కానీ ఉండకుండా మనం ఏం చేస్తాం వేస్తాం సిలువేస్తాం వేయాలి అసలు వేయాల్సిన సిలువ ఈ దురాశలో ఏమన్నాడండి అక్కడ శరీర ఇచ్ఛలు దురాశలు సిలువేయాలన్నారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు సిలువ ఏసు ప్రభునే సిలువేస్తున్నారు మళ్ళీ ఎవరినేస్తున్నారా సిలువ మళ్ళీ తిరిగి వేసే ప్రభునే వేస్తున్నారు ఎలా ఒకసారి రక్షించబడిన తర్వాత తిరిగి మరలా పాపం చేస్తే మరలా బాహాటంగా క్రీస్తుని ఏమేస్తున్నావు అన్నారు సిలువేస్తున్నా ఉన్నారు మరి ఈరోజు సిలువ సిలువేశారా మరలా వేసిన పదే పదే సిలువేస్తున్నారా అర్థం చేసుకోండి నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను మీ పాటలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభువు శరీరము తినువాడు నిత్యజీవం కలిగిన వాడు అన్నాడు ఈరోజు ఆ శరీరాన్ని రొట్టెగా తీసుకుంటున్నాను ఇక బాప్తీసం తీసుకోవడం ఉన్నారు కదా అమ్మయ్య నేను బాప్తీసం తీసుకోలేదు కాబట్టి నీ నాకు శరీరం లేదు నాకు రొట్టె లేదు నాకు ద్రాక్షరాసం అనుకోకుండా ఎంత త్వరగా బాప్తీసం తీసుకుంటే అంత త్వరగా రక్షణలోనికి వస్తారు ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు అంటే మరో లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నవారు ఎవరు వాళ్ళు ఎవరైతే క్రీస్తుని అంగీకరించి నమ్మి బాపు పొందుతారో వారికే కదా వాళ్ళే రొట్టెని తినాలి వారే ద్రాక్ష రసాన్ని త్రాగాలి మరి మిగతా వాళ్ళు వచ్చే సంవత్సరం నమ్ముతాలే ఆ తర్వాత నమ్ముతాలే క్రిస్మస్కి నమ్ముతాలే అని వాయిదాలు పెట్టామనుకోండి ఈ వాయిదాల లోపల ప్రాణం పోతే ఏం చెప్పాలి సమాధానం ఆలోచించండి ఇక్కడ వారులారా వారు మీరు అందరూ ఒకటి జ్ఞాపకం చేసుకోండి మీ దగ్గర రొట్టె వచ్చినప్పుడు ఒక రొట్టెగా దానిని స్వీకరించకండి అది ఏమని తీసుకోవాలి ఇది నా కోసం బలైపోయిన క్రీస్తు శరీరం ఎంతగా నెలగొట్టబడ్డాడు తండ్రి తల్లి గర్భం అమర్చిన దగ్గర నుంచి కల్వరిలో చిద్రమైపోయిన శరీరంలో ప్రాణం విడిచిపెట్టి ఆ తర్వాత సమాధి చేయబడి తిరిగి లేపబడిన ఈ శరీరం అది తింటే రేపు మనం చచ్చిపోతాం మన దేహాలు కూడా లేపబడతాయి లేపబడిన మనం ఎలా మారుతాం అక్షయ దేహాలు వస్తాయి యేసుక్రీస్తు ఎలా అయితే మరి లేచాడు అదే శరీరం మళ్ళీ మహిమగల శరీరంగా ఎలా మారిపోయిందో మనం కూడా తిన్నా మనం కూడా విశ్వాసం కలిగి జీవిస్తే మన శరీరాలు కూడా ఎలా మారిపోతాయి ఒకనొక రోజు మహిమ గల శరీరాలుగా మా ఇదే దేహం ఇదే దేహం మట్టిలో పెట్టేస్తారు మట్టిలో కలిసిపోద్ది కానీ ఒకనొక రోజు క్రీస్తు వస్తాడు ఆ సమయంలో దేవుని కుమారుని స్వరం విన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారట సమాధులు తెరవబడతాయట అందరూ బయటకు వస్తారు ఏ శరీరంతో వస్తారు ఇప్పుడు మహిమ శరీరంతో వస్తారు అంటే క్షయమైన ఈ శరీరం మహిమ శరీరంగా మార్చాలంటే ఈరోజు ఇక్కడ మనం ఏం చేయాలి ఏసును జ్ఞాపకము చేసుకునిటకే రొట్టెను తినాలి ఏసు మరణాన్ని ప్రచురపరచడానికి ఏం తాగాలి ద్రాక్షరసాన్ని త్రాగాలి ఇలా ఎవరైతే క్రమం తప్పకుండా ఉంటారో వాళ్ళకి పరలోకం గ్యారంటీ కొంచెం కష్టమైన మరొకసారి ఆలోచించండి విషయాలు రొట్టెని రొట్టెగా కాకుండా ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంగా కాకుండా మన కోసం బలైపోయిన క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే బాధ్యత గుర్తొస్తుంది దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే అవకాశం అందరికీ లభిస్తుంది ఆలోచించకుండా తీసుకుంటే బాధ్యత లేని వారుగా తిని త్రాగి మొత్తులైపోయి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది మనల్ని కాపాడానికి వచ్చి కాపాడడానికి వచ్చిన యేసు దూరం పెట్టకండి మన బ్రతుకులు బాగుపడాలంటే ఇటు శరీరానుసారంగా బ్రతుకు బాగుపడాలన్నా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అందరూ ఏసు దగ్గరకే రావాలి వస్తేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవరి దగ్గరికి వస్తే యేసు దగ్గరికి వస్తే డబ్బులు ఉన్నవాళ్ళు లైఫ్ బ్యూటిఫుల్ కాదండి అందంగా వాళ్ళు లైఫ్ బ్యూటిఫుల్ కాదండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఎవర్ అండ్ ఎవరు విత్ ఎవరితో ఓన్లీ యూనివర్సల్లో ఉన్న ఓన్లీ జీజస్ క్రైస్ట్ ఆయన దగ్గరండి మీ లైఫ్లో అందంగా మార్చుకోండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయగలిగినదేవా కృపగలిగిన తండ్రి మీ పిల్లలకు నాయన నీ మాటలు చెప్పాను మీ కుమారుని యొక్క త్యాగం ప్రభు శరీరం అనగానే దాని వెనకాల ఎంత చరిత్ర ఉన్నదో ఒక్కసారి మరలా గుర్తు చేసింది తండ్రి ఊరకనే తిని తాగి వెళ్ళడం కాదు కానీ ఆయన పడిన కష్టం ఆయన చేసినటువంటి త్యాగం మేము విస్మరించకుండా మరవకుండా ఉన్నతంగా తండ్రి మిమ్మల్ని గనపరచుటకు సహాయాన్ని దయచేయండి మీ కుమారుని మరణం ప్రపంచ ప్రజలకు తెలియాలి మరణ సమాధి పునరుద్ధానం అనేక మందికి చేరువు కావాలి ఆయన మరణించాడు తిరిగి లేచాడు మేము కూడా ఆయన విశ్వసిస్తే మరణించిన తర్వాత తిరిగి లేపుతారు తండ్రి మీరు అటు ధన్యత మీ బిడ్డలకు నేను దయచేస్తున్నందుకు వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆయుర ఆరోగ్యాలతో నింపండి ఎల్లవేళల తండ్రి భక్తి కలిగి పరిశోధనలతో తండ్రి నడుస్తున్న మార్గం పాప మార్గం కాకుండా చూసుకునే సహాయాన్ని తెచ్చేయండి నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించే యోధులుగా నిలబెట్టండి ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఎల్లప్పుడూ మా ద్వారా మీరు మహిమ పొందే విధంగా ప్రతి కూడా ఒక సహాయాన్ని తెచ్చామని జయశైలి గారు కూడా ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్తం ఆయన మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ క్రీస్తు చేసి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను